చక్రపడిపోయారు. చాలా మంది కిడాపాలు భారతీయ భావజాల దేశభక్తులు అందరూ కూడా చాలా మంది పోయి ఈ మ్యాచ్ చూడగలిగారు. కొద్ది ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రతి భారతీయుడు అలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. కేవలం ఇవాళ మ్యాచ్ కాదు, ప్రపంచ కప్ కూడా భారత్ గెలవాలని చెప్పి ప్రతి భారతీయుడు ఆశిస్తున్నాడు. అప్పుడు గెలవాలని చెప్పి మేము కూడా కోరుకుంటా ఉన్నాం. కొద్ది క్రీడాపరులను క్రీడలను ప్రోత్సహించే ప్రభుత్వం నరేంద్రపడ ప్రభుత్వం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు పాకిస్తాన్పై భారత గెలవడం నిజంగా చాలా అద్భుతం. ఇవాళ అందుకే కరీంనగర్ లో కూడా ఈరోజు ఈ సంబరాలను నిర్వహించడం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువత అంతా కూడా భారత్ మాతాకి జై జై శ్రీరామ్ అని చెప్పి ఇవాళ కేరింతలతోనే ఉత్సాహభరితంగా ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారు. కొంతమంది చాలా మంది కూడా కొంతమంది అక్కడక్కడ మూర్ఖులు ఫాల్తీగా ఉంటారు, వారు కూడా పాకిస్తాన్ గెలవాలని కోరుకున్నారు. గతంలో కరీంనగర్ కూడా అదే జరిగింది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే మా ఇండియా భారత్ గెలిచిన తర్వాత నల్ల జెండాతో ప్రదర్శన చేస్తే ఈ పంత మడదప్పిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఇక్కడ కాదు, ఎక్కడ పాకిస్తాన్ అనుకూలంగా వివరించినా కూడా, పాకిస్తాన్ జిందాబాద్ అన్నా కూడా, పాకిస్తాన్ గెలవాలని కోరుకున్నా కూడా వాళ్ళను రోడ్ల మీద ఉడికించుకుంటే బాధ్యతను యువత తీసుకుంటుంది, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తీసుకుంటారు. సిగ్గు చేయడం విషయం ఏంటంటే షాపింగ్ మాల పేరుతోని మొత్తం పెద్ద పెద్ద పాకిస్తాన్ జెండాలను తయారేయడం అన్న వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? పాకిస్తాన్ గెలుస్తారనుకుంటారా? గెలవాలనుకుంటారా? గెలవాలని కోరుకుంటున్నారా? అది కేరళలో కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇక్కడ కావచ్చు. హైదరాబాద్ లో ఒక షాపింగ్ మాల్ ఉన్నది, అది ప్రారంభించడానికి బుద్ధి లేదు, ఆ పర్మిషన్ ఇవ్వడానికి బుద్ధి లేదు. ఇలా పాకిస్తాన్ పెద్ద జెండా తయారీ ఇక్కడ కాదు, వేరే కాదంటే యజమాని ఒక్కడే. వాడు దుబాయ్ ఉన్నాడో పాకిస్తాన్ ఉన్నాడో ఇవ్వని తెలియదు. షాపింగ్ మాల్ పేరుతో దేశ వ్యతిరేక కార్యక్రమం పాల్పడితే ఈ పంత మనం చెప్పం, ఈ పీపుల్ చింతపండు చేస్తాం. అటువంటి షాపింగ్ మాల్ పాకిస్తాన్ జెండాలు అమ్మేటోళ్ళు, అటువంటి యజమాని నేతృత్వంలో షాపింగ్ మాల్ హైదరాబాద్ నడిస్తే, తెలంగాణలో నడిస్తే ఉరికిచ్చి కొడతాం. వీటి మీద దిగ కనియాలే కోడుసోలు ప్రభుత్వం పడుచుకుంటే మేమే పడుచుకుంటాం. షాపింగ్ మాల్ అయితే దాడులు పక్కా చేస్తాం, షాపింగ్ మాల్ దాడులు చేస్తాం, ఏదైనా తెగించి కొట్లాడతాం. దేశభక్తి విషయంలో నో కాంప్రమైజ్, పాకిస్తాన్ జిందాబాద్ అనే ఫాల్తీగాల విషయంలో నో కాంప్రమైజ్, భారత్ కు వివరించే వ్యతిరేక వివరించే ఫాల్తీగాల విషయంలో నో కాంప్రమైజ్. పెట్టి మధ్యలో ఎప్పుడైనా కాంప్రమైజ్ రాజకీయ పార్టీలు, ఇది రాజకీయాలకు సంబంధం లేనటువంటి విషయం. షాపింగ్ మాల్ పెడుతున్న హైదరాబాద్ ఇప్పుడు ఇస్తున్నాయి, షాపింగ్ మాల్ పెడుతుంది హైదరాబాద్ లో దేశ వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. లవ్ జాజ్ పేరుతోని హిందూ అమ్మాయిలను వేధించే ప్రయత్నం చేస్తున్నారు, హిందూ అమ్మాయిలను లోపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు, ప్రత్యేక శిక్షణ పొందినటువంటి సిబ్బందిని పెట్టుకుంటున్నారు, వాళ్ళ ద్వారా ఈ దేశ వ్యతిరేక కార్యక్రమం పాల్పడుతున్నారు. ఎట్లా అనుమతిస్తారు? యూపీలో అనుమతి ఇయ్యారు షాపింగ్ మాల్ కు, ఇతర రాష్ట్రాల్లో అనుమతి ఇయ్యారు, తెలంగాణలో ఎట్లా అనుమతిస్తారు? సిగ్గు లేకుండా ఎట్లా ప్రారంభిస్తారు? కేసీఆర్ కుటుంబం కమిషన్ చెప్తారు వాళ్ళకి ఈ దేశము ధర్మము ఏమి సంబంధం లేదు. వాళ్ళకు షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోవడము, పైసలు కమిషన్ చంపడము, గిఫ్ట్ల పేరుతో దొబ్బిపోవడము, ఇదే వాళ్ళ పని, కేసీఆర్ కుటుంబం పని. కాబట్టి ఈ షాపింగ్ మాల్ వెంటనే మూసేయాలి ఫస్ట్, హైదరాబాద్ లో ఉన్న షాపింగ్ మాల్ వెంటనే మూసేయాలి. ఆ షాపింగ్ మాల్ యజమాని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. కేరళలో పెట్టినా, తమిళనాడులో పెట్టినా, ఎక్కడ పెట్టినా యజమాని ఒక్కడే, యజమాని అనుమతి లేకుండా, యజమాని కన్సర్న్ పర్మిషన్ లేకుండా ఎట్లా పాకిస్తాన్ జెండాలు అమ్ముతారు? మీరు ఏం కోరుకుంటున్నారు? వ్యాపారం పేరుతో దేశ వ్యతిరేక కరగడం పడితే ఏం జరగదు చెప్తున్నారు. మళ్ళా మీ ప్రవర్తన మార్చుకోకుంటే వీళ్ళ మీద చెల్లించుకుంటే మేమే దాడులు చేస్తాం, పక్క అటువంటి షవులు దాడులు చేస్తాం, ఉరికిచ్చి కొడతాం గ్యారెంటీ. ప్రవళిక ఆత్మహత్య విషయంలో పోలీసులు చెప్పారు, లవ్ కారణంగానే అమ్మాయి ఆత్మహత్య చేస్తున్నారని చెప్పి హైదరాబాద్ పోలీసులు చెప్పారు. ఫోన్ చెప్పారు పోలీసు వాళ్ళకు. వాళ్ళ ప్రవళిక మరణించిన తర్వాత అంతకంటే ఎక్కువ క్షోభ, అంతకంటే ఎక్కువ బాధ ఆ పేరెంట్స్ పోలీస్ అధికారుల యొక్క తప్పుడు ప్రకటన వల్ల బాధపడుతున్నారు. అరే వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసి వాళ్ళ అన్న చెప్పింది, వాళ్ళ అన్న చెప్పింది ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేసినారు, ఉద్యోగాలు ఇస్తాను ఇస్తలేరు, నేను కష్టపడి చదివించాను, ఉద్యోగం వస్తాననుకున్నా, కష్టపడి ఉద్యోగం సాధిస్తానుకున్నా, మిమ్మల్ని సాధుకుందామనుకున్నా, అది నెరవేర్చలేకపోతున్నా అని చెప్పి క్లియర్ గా చెప్పింది.
చెప్పినక మళ్ళా కొత్త కొత్త లెటర్లు క్రియేట్ చేసి తయారు చేసి అమ్మాయి ఎవరు చెప్పి నీకు అంటే నిన్న విద్యార్థులు యువత అంతా ఇవాళ స్పందించారు కాబట్టి ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉంది కాబట్టి వ్యతిరేకత ఏర్పడుతుంది కాబట్టి మళ్ళా దాన్ని డైవర్ట్ చేయడానికి అమ్మాయి అంట లవ్ చేసిందట లవ్ చేసిందట చిక్కుండాల కొంచెమని మీరు కూడా పిలన్నారు ఒక అమ్మాయి చనిపోతే ఆమె మరణాన్ని కూడా తప్పుదోవ పట్టించి ఆ కుటుంబ సభ్యులకు ఇంత క్షోభ గురియడము నిజంగా మానవత్వం లేని మానవ మృగాలు విరుస్తారు ఇక్కడ అధికార కొంతమంది ప్రభుత్వం ఏం చెప్తారు ఎవడే పని మీకు క్రియేట్ చేస్తారు లెటర్ అని క్రియేట్ చేస్తారు తయారు చేస్తారు రేపు మళ్ళీ తయారు చేస్తారు అంటే ఉద్యోగాలు ఇచ్చే ఆలోచన లేని మూర్ఖత ప్రభుత్వం ఇలా అందుకే మళ్ళీ చెప్తున్నా 50 లక్షల మంది ఇప్పుడు ఉద్యోగాల కోసం కొట్లాడినటువంటి వ్యక్తి నేను మీకోసం జైలుకు వెళ్ళిన వ్యక్తి నేను పేపర్ లీకేజ్ వల్ల తప్పు కేసు పెట్టారు పేపర్ లీకేజ్ చేసేది వాళ్ళే కానీ మీకోసం కొట్లాడిన ఒక అన్నగో తమ్ముడు చెప్తున్నా మళ్ళీ అప్పీల్ చేస్తున్నా 50 లక్షల మంది యువత విద్యార్థులు నిరుద్యోగ యువత అంతా కూడా యూనివర్సిటీలు బంద్ చేయండి మీ కోచింగ్ సెంటర్ వదిలేయండి మీరు వెంటనే మీ గ్రామాలకు వండి మీ గ్రామాలకు పోయి ప్రచారం చేయండి ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని ఈ ప్రభుత్వం యొక్క మోసపూరితమైన విధానాలను ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా 2 లక్షల ఉద్యోగాలు ఉన్నా కూడా కింద పెట్టుకుని కనీసం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఎట్లా మోసం చేస్తుందో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలంటే ఇదే సరైన సమయం మీ 50 లక్షల మంది ఊర్లలో తిరిగితే ఇవాళ వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇలా ఆల్రెడీ క్యాబినెట్ మన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ గారు చెప్పారు మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ గారు చెప్పారు నేను రాష్ట్ర అధ్యక్షుడు కూడా చెప్పినా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి క్యాబినెట్ లోనే ఇవాళ 2 లక్షల ఉద్యోగాలకు ఆమోదం చెప్తాం 6 నెలల లోపల నియామకపు 6 నెలల సంవత్సరం లోపల నియామకపు ఉత్తర్వులు ఇచ్చేటువంటి బాధ్యత మేమే తీసుకుంటాం పక్క తీసుకుంటాం రోజుగారు మేలా పెడుతుంది సంవత్సరం 10 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మోడీ గారు పక్క ఇస్తున్నా ఇప్పటికీ 6 లక్షలు ఇచ్చినాం ఇచ్చిన మాట జోదావటం ప్రభుత్వం భారతీయ జనతా ప్రభుత్వం కాబట్టి యువతకు మళ్లీ అప్పిస్తున్న 50 లక్షల మంది మీరు యూనివర్సిటీలో ఉండకండి కోచింగ్ సెంటర్లు పనిచేసి మీ గ్రామాల సొంత ఊర్లకు వెళ్ళండి భారతీయ జనతా పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పడేయాల్సిందే కోరుతాం నేను సూసైడ్ నోట్ లో ఖచ్చితంగా ప్రేమ వ్యవహారం అని చెప్పేసి అక్కడ డీసీపీ అన్ని క్రియేట్ చేసిన వాళ్ళందరూ కూడా రాత్రి సూసైడ్ నోట్ రాత్రి బయట పెట్టడం కారణమైంది విద్యార్థులు అడిగింది ఏంది సూసైడ్ నోట్ బయట పెట్టు అన్నారు ఎందుకు బయట పెట్టలే అంతకుముందు ఒక జరిగితే సేమ్ ఇట్టే చేసారు ఎందుకు బయట పెట్టడం కారణమని చెప్పరాదు ఇప్పుడు తయారు చేసి క్రియేట్ చేసి మళ్ళా తల్లులకు మానసిక క్షోభను అంటే అంట కడతారా ఇప్పుడు వాళ్ళకు ముఖ్యమంత్రి ఎందుకు స్పందించాడు ఎప్పుడు స్పందించాడు ఇంతవరకు స్పందించాడు ముఖ్యమంత్రి విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే స్పందించాడు రైతులు ఆత్మహత్య చేసుకుంటే స్పందించాడు నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకుంటే స్పందించాడు ఎవరు ఉద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే స్పందించాడు మరి ఆ ముఖ్యమంత్రి ఎందుకు కూడా ఎవరికి అర్థం కాదు ఇప్పటికూడదు అంటే స్థానిక పోలీసులపై విచారణపై నమ్మకం లేకపోతే సిబిఐకి మీరు డిమాండ్ చేస్తున్నారు సిబిఐ విచారణ చేయించారు విచారణ జరపాల్సిన అవసరం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా అవసరం ఉండేది సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిజాయితీ పర్లేదే మీరు తప్పులు లేకుంటే ఇది వాస్తవం భావిస్తే రాష్ట్ర ప్రభుత్వం కోరాలి మళ్ళీ సిట్ వేసి మళ్ళీ నమ్మించి మేము సిట్ వేసాము సిట్ ఏ సిట్ పనిచేయాలి నయీము వంటర్ కేసులో సిట్ పని నయీం కేసులో సిట్ పనిచేయలే డ్రగ్స్ కేసులో సిట్ పనిచేయాలి భూముల కొనుగోలు కేసులో సిట్ పనిచేయాలి ఇంటర్వ్యూ విద్యార్థులు ఆత్మహత్య కేసులో సిట్ అటే వికింది టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో సిట్ అటే వికింది ఏడా సిట్ మా సిట్ అంటారు కదా మనకి చదువుకుంటారు అక్కడ ఇప్పుడు పేపర్ లీకేజ్ జరిగింది జరిగినప్పుడు అసలు ఆ కమిటీ వాళ్లే ఉండాలని ప్రభుత్వం ఎందుకు కోరుకుంటున్నది టీఎస్పీఎస్సీ కమిటీ మొత్తం పూర్తిగా రద్దు చేయాలి రద్దు చేయాలి నిష్పక్షపాతంగా విచారణ జరపాలి ఎవరైతే పేపర్ లీకేజ్ చేసి జైలుకు వెళ్ళి బెయిల్ మీద బయటకొచ్చి రోడ్ల మీద తిరుగుతున్నాడు దర్జాగా తిరుగుతున్నాడు 50 లక్షల మంది యువత వాళ్ళ మొత్తం ఉద్యోగాలు రాక కష్టపడి కోచింగ్ తీసుకొని వాళ్ళ భవిష్యత్తు అంధకారమై ఇలా ఇబ్బంది పడకుండా జీవించే పరిస్థితి మధ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది ఎవరైతే కారణం ఉన్నాడో కారకుండా వాడు దర్జాగా తిరుగుతున్నాడు ఇవాళ ధన్యవాదాలు
जय जय माता, भारत माता।